హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సూర్యకాంతం వంటిల్లు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న నువ్వుల లడ్డు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇందులోని కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలకు చాలా మంచిది, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది, వారి ఎదుగుదల బాగుంటుంది. ప్రతిరోజు నువ్వుల లడ్డును తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు కూడా ఉండవు. నువ్వులతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డు తినడం వల్ల చాలా మంచిది. ఎటువంటి పాకం లేకుండా ప్రతి ఒక్కరూ ఈజీగా పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డును తయారు చేసుకోవచ్చు. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్ చూపించబోతున్నాను. నువ్వుల్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోని ఒక కప్పు నువ్వులు వేస్తున్నానండి. ఈ కప్పు నువ్వులు మనం కప్పు నువ్వులకి కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఈ కప్పు నువ్వులు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. అప్పుడే మనకి నువ్వుల లడ్డు అనే టేస్ట్ బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 10 నిమిషాల పాటు మనం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ అనమాట. ఎక్కువ హై మంట మీద పెట్టేసి ఫ్రై చేసినట్లయితే వెంటనే మాడిపోతాయి. కలర్ వచ్చేస్తుంది కానీ మాడిపోతాయి. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం, జింక్ ఉండడం వల్ల లేడీస్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకు కూడా రోజుకొక లడ్డు పెట్టడం వల్ల చాలా మంచిది. ఈ నువ్వులు అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను పక్కన ఇంకో ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇది కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు నువ్వులకి కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నానండి. ఈ కప్పు బెల్లం కూడా వేసుకుని మొత్తం ఈ బెల్లం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కరిగించుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి ఈ మంట హీట్కి బెల్లం అనేది చక్కగా కరుగుతుంది. ఈ బెల్లం కరిగిపోయి మొత్తం మనకి ఉండలు ఏం లేకుండా, గడ్డలు లేకుండా మొత్తం కరిగిపోయాక ఇలా సిరప్ కింద రెడీ అవుతుందండి. మనకి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే తీగపాకం, ముద్రపాకం అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రతి ఒక్కరు ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఇలా నాకు ఒక 5 నిమిషాలకి బెల్లం మొత్తం కరిగిపోయి పాకం కింద అయిపోతుంది. ఈ నువ్వుల లడ్డు మనకి చాలా క్రంచీగా అలాగే సాఫ్ట్గా ఉంటాయండి, అస్సలు గట్టిగా ఉండవు. ఇప్పుడు ఇలా మనకి ఇలా పాకం కింద అయిన తర్వాత ఇందులో నెక్స్ట్ మనం నువ్వులు యాడ్ చేసుకుందాము. బెల్లం కరిగి ఈ పాకం వచ్చిన తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని దోరగా వేయించుకున్న ఈ నువ్వులను కూడా వేసేసి బాగా కలుపుకుందాము. ఈ బెల్లం వేసినప్పటి నుంచి మనకు ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అందుకని చెప్పి మొత్తం ఈ వంట అంతా కూడా లో ఫ్లేమ్లో చేశానన్నమాట. ఇలా మొత్తం నువ్వులు వేసిన తర్వాత బాగా కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నేను ముందుగానే నెయ్యి రాసి ఉంచుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వుల మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న స్టీల్ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మనం నెయ్యి రాసుకుని ఈ ప్లేట్లోకి ఈ వేడిగా ఉన్న ఈ నువ్వుల ఉండలు మిశ్రమాన్ని వేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రౌండ్గా లడ్డూలు చుట్టుకోవాలండి. మనకు ఒక 5 నిమిషాలకి గోరువెచ్చగా అవుతుంది. బాగా వేడి మీద అయితే మనం చుట్టలేం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు చుట్టుకోవచ్చు. మరీ ఎక్కువ చల్లారిపోతే గట్టిగా అయిపోయి లడ్డూలు అవ్వవు అన్నమాట. అందుకని చెప్పి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చుట్టుకోవాలండి. గట్టిగా నొక్కుతూ చుట్టుకుంటే మనకు రౌండ్గా లడ్డూలు అనేవి వచ్చేస్తాయి. చూశారు కదా, ఈ విధంగా నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని లడ్డూలు చుట్టేసాను. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కూడా ఈ లడ్డూలు చుట్టచ్చండి. ఈ నువ్వుల లడ్డు రోజుకి ఒకటి తినడం వల్ల చిన్నపిల్లలకు కానీ లేడీస్కి కానీ చాలా మంచిదండి. ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా మంచిది. జుట్టు సమస్యలు ఉన్న వారికి జుట్టు బాగా ఎదగాలన్నా రోజు తినవచ్చు. అలాగే ఈ చలికాలంలో తినడం వల్ల మరీ మంచిది, ఎందుకంటే నువ్వుల్లో కొంచెం వేడి ఉంటుంది కాబట్టి. ఎండాకాలం కన్నా చలికాలం తినడం మంచిది. ఎముకలు గట్టిపడతాయి కాబట్టి రోజుకు ఒక లడ్డు అయితే తినచ్చండి. ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన నువ్వుల లడ్డూని మీరు రెడీ చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.